అటువంటి దేవత గమయ్య. తెలంగాణ కుంభమేళ మేరారం సమ్మక్క సారలమ్మ జాతర ములుగు జిల్లాలో జరుగుతూ ఉంటే అంతే ప్రసిద్ధమైన జాతర సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జరుగుతుంది. అమీన్పూర్ మున్సిపాలిటీ వేదికగా ప్రతి రెండేళ్లకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి ఇంటి దగ్గర నుంచి మొదటి బోనం సమ్మక్క సారలమ్మకి సమర్పిస్తూ ఉంటారు. అది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడు కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతూ ఉన్నాయి. జాతర ఉత్సవాలను కూడా స్థానిక అధికారులతో పాటు ఇక్కడ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మనతో పాటు మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. సో ప్రతి ఏటా మీ ఇంటి నుంచి రెండేళ్లకు ఒకసారి మొదటి బోనం సమ్మక్క సారలమ్మకు వెళ్తూ ఉంది. అక్కడి నుంచి ఉత్సవాలు మొదలవుతాయి. ఈ ఏడు ఎలా ఉంది ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే గతంలో 14 సంవత్సరాల క్రితము ఏదైతే ఇక్కడ వనదేవతలు వెలిసిరో అప్పటి నుంచి స్టార్టింగు ఇక్కడ 500 మంది భక్తులే కనిపించింది నాకు. నేను అప్పుడు ఇక్కడ ఈ వనదేవతలను చూసి నాకు ఎందుకో నా మనసు ఇక్కడ సమ్మక్క సారక మేడారంలో ఏదైతే సమ్మక్క సారక ఉన్నదో అమీన్పూర్లో కూడా అదే విధంగా అదే సమ్మక్క సారక ఇక్కడ కూడా వెలిసిన విధంగా నాకు కనిపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నేను కంటిన్యూషన్గా ఖచ్చితంగా బోనాలు వేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 2 సంవత్సరాల తర్వాత 5,000-6,000 మందితోని ఇక్కడ జాతర జరిగింది. అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది కాబట్టి భక్తులు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉన్నారు. వాళ్ళు కోరిన కోరికలు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ తీరుతూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు చూస్తే ఈ సంవత్సరం కనీసం 150,000 నుంచి ఇంకా పైచీలకు భక్తులు ఇక్కడ రావడం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. చూస్తూ ఉంటే కూడా వాస్తవంగా కూడా అర్థమవుతుంది. అది మీరు కూడా చూసిరు. ఇక్కడ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా వెళ్తూ ఉన్నారు. మీరు గమనించండి, మున్సిపాలిటీకి సంబంధించి ఇక్కడ ఒక విశిష్టతను మనం చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతర అప్పుడు పార్టీలకు అతీతంగా నాయకులందరూ ఒక దగ్గరకు వస్తారు. మీరు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా మేము చూస్తూ ఉన్నాం. కరోనా ఆంక్షలు ఇప్పటికీ ఎంతో కొంత ఉన్నాయి. అవేమన్నా నిబంధనలు పాటిస్తూ ఉన్నారా? మున్సిపాలిటీ నుంచి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? కరోనా విషయంలో మీరు కూడా చూడడం జరిగింది. మీరు కూడా చాలా సందర్భాలలో మీ న్యూస్ ఛానల్ కూడా పాల్గొనడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని మాత్రం ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా క్లీన్ ఉంచడం జరిగింది. ఎక్కడ కూడా కనీసం ఇంత చెత్త లేకుండా, ఎండిపోయిన చెట్టు లేకుండా, ఎక్కడన్నా మురికి వాటర్ అంటే అక్కడక్కడ వాటర్ స్టోరేజ్ అయితే కూడా ఆయిల్ బాయిల్స్ వేసుకుంటా వాటిని తీసుకురావడం మీరు కూడా గమనించారు. ఇక్కడ అలాంటిది లేకుండానే ప్రికాషన్ విషయానికి వస్తే మొన్నటి వరకు అందరు భయంతోనే అందరము మీరు మేము ప్రజలంతా ప్రపంచమంతా తల్లకిందులైన పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొంచెం ధైర్యాలు పెరిగినాయి. ఏదైతే 1st డోసు 2nd డోసు తర్వాత 3rd డోసు వరకు వచ్చింది కాబట్టి కొంచెం ధైర్యాలు పెరిగినాయి. ఆ వచ్చినా ఇప్పుడు కోవిడ్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఒక 2-3 రోజులు మనిషిని ఇబ్బంది పెడతా ఉన్నది వాస్తవంగా. దాని తర్వాత ప్రాణాపాయం లేకుండా ఉంది కాబట్టి కొంచెం ప్రజలల్లో ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చినప్పుడు మనం ఇంకా భయం పెట్టొద్దు అనే ఒక ఆలోచనతో ఇలాంటి
జాతరలకు వాటికి కూడా ప్రభుత్వం కూడా జాతరలు ఇలాంటివి జరుపుకోవడానికి అవకాశం ఇచ్చింది. వాటిని కూడా మాస్కులు అవన్నీ పెట్టుకొని బ్రహ్మాండంగా మొక్కుబాటులు తీర్చుకోమని కూడా ప్రభుత్వం నుంచి ఆంక్షలు కూడా రావడం జరిగింది. మేడారంలో కూడా నేను టీవీలో గమనించడం జరిగింది, భారీ ఎత్తున అంటే మనం ఉసుకే వేసే కూడా రాలనంత విధంగా భక్తులు ఈసారి కనీసం 20 కిలోమీటర్ల దూరంలో కూడా పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అంత జామ్ అయిన పరిస్థితులు మనం టీవీలలో మీడియా ద్వారా మీ ద్వారానే మేము కూడా గమనిస్తూ ఉన్నాం. చాలా సంతోషము. ఈ మహమ్మారి పోయిందని ఆ వన దేవతలు ఆశీర్వాదంతో పూర్తిగా ఈ పండుగతో ఇంకా కంప్లీట్గా పోవాలని చెప్పి ఆ భగవంతులను నేను కూడా కోరుకుంటా ఉన్నాను. చివరిగా సమ్మక్క సారలమ్మ జాతర అంటే ఒక లక్ష్యంగా ముందుకు సాగుతుంది, నీతి నిజాయితీ ప్రకృతిని ప్రేమించండి అన్న మెసేజ్ని సమ్మక్క సారలమ్మ జాతర మనకిస్తుంది. సో మున్సిపల్కి ప్రథమ పౌరుడిగా ఉన్నారు, ప్రకృతికి సంబంధించి గతంలో మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పారు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతాము, అమీన్పూర్ మున్సిపాలిటీని ఎంతో కొంత గ్రీనరీగా ఉంచేందుకు మేము ప్రయత్నం చేస్తామని. అవేమన్నా కొనసాగుతున్నాయా ఈరోజు జాతరలో బొట్టు పెట్టుకుని ఉన్నారు, మరి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా. తప్పకుండా మీరు గమనించాలి, ఒకప్పుడు మామిడి పళ్ళు కొనుక్కోవాలన్నా సీజన్లో, సపోటా కొనుక్కోవాలన్నా, జామకాయ కొనుక్కోవాలన్నా సీజన్లోనే మనము మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటుంటాము. అలాంటిది ఈరోజు పరిస్థితి మీరు గమనించండి, ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలోనే గమనించండి. ఈ 3 సంవత్సరాల లోపలనే మా ఇంట్లో పండిన పండు ఒక 4 పంపిస్తూ ఉన్నాము, అంటే ఒకరమే తినలేము, అంటే దాన్ని బట్టి మనం ఇక్కడ గ్రీనరీ బాగా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ పార్కులు ఉన్నా సరే ప్రతి పార్కులో గ్రీనరీ పెట్టుకోవడం జరిగింది. యాదాద్రి పార్క్ కూడా ఇక్కడ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ లేక్ ఉంది, అమీన్పూర్ లేక్, లేక్ పైన కూడా మొక్కలు పెట్టడం జరిగింది. కొన్ని వాస్తవంగా అక్కడక్కడ అంటే ఇదంతా గ్రామం కాబట్టి ఇక్కడ పశువులు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ కొన్ని రోడ్ల మీద పెట్టిన మొక్కలు కొన్ని అక్కడక్కడ ఇబ్బంది అవుతున్నది, అవి కోములతోని వాటితోని కొన్ని తినేయడం అట్లా జరుగుతూ ఉంది. అయినా మేము వెంటనే ఒకవేళ ఎక్కడైనా మొక్క పోయినా మళ్ళీ వెంటనే మేము మొక్క పెడతా ఉన్నాము. బ్రహ్మాండ గ్రీనరీ విషయంలో 1 ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం, ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కూడా మేము ఎప్పటికప్పుడు శాయశక్తులు ప్రయత్నిస్తాం. మేమే మా కౌన్సిల్ కంప్లీట్గా మా కౌన్సిలర్ కానీ మా కమిషనర్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరం ప్రత్యేక దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా మంచి ఒక క్లీన్ అండ్ గ్రీన్ మున్సిపాలిటీగా దీన్ని 3 సంవత్సరాల లోపలనే ఒక 1 మున్సిపాలిటీగా, రాష్ట్రంలోనే 1 మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దే విధంగా ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ఇప్పుడే మీరు గమనించండి, 5 ఎకరాలు స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రభుత్వం మాకు కేటాయించడం జరిగింది. స్టేడియం పనులు కూడా స్టార్ట్ అయినాయి. అలాగే వైకుంఠధామానికి కూడా 5 ఎకరాల స్థలం కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. 50 లక్షలతో వైకుంఠధామం వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత ఒకటి రాక్ గార్డెన్ అని చెప్పి 3 ఎకరాల 15 గుంటలు దానికి కూడా కేటాయించడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ప్రోగ్రెస్లోకి తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత ఏదైతే ఇప్పుడు గజ్వేల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మాకు కలెక్టర్ నుంచి 3 ఎకరాల 15 గుంటలు అలాట్మెంట్ కూడా చేయడం జరిగింది. 100 ఫీట్ రోడ్డుకు దానికి 6 కోట్ల 40 లక్షల రూపాయలు ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే మంత్రి గారి చేతుల మీదుగా, ఎంపీ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా త్వరలోనే దాన్ని కూడా భూమి పూజ చేసుకుంటామని కూడా తెలియజేస్తూ, ఇంకా రోడ్ల విషయానికి మీరు గమనించండి, రోడ్లు అంటే సెకండ్ పార్ట్లో తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైనేజ్ను గమనించండి, యూజీడీని గమనించండి, కనీసం ఒక్క అవుట్లెట్ లేని పరిస్థితి అమీన్పూర్ మున్సిపాలిటీ గతంలో. ఈ ఇక్కడ వచ్చిన వాటర్ ఆ పక్కన ఇంటి దగ్గర ఆగింది, అక్కడ వచ్చిన వాటర్ ఆ చేనులో పడింది. అలాంటి పరిస్థితి ఉన్న ఈ మున్సిపాలిటీని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ప్రతి అవుట్లెట్ను ఎక్కడో నాలా నుంచి తీసుకొచ్చి ఇలా ప్రజలకు, ఎందుకంటే ఈ మురికి వాటర్తోని అడ్డమైన రోగాలు వచ్చి అవి ఇవి ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి డ్రైనేజ్ లైన్లని అవుట్లెట్లని బయటికి తీసుకుపోవడం జరిగింది. కంప్లీట్గా ఇంకొక 2 ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ, బీరంగూడెం రోడ్డు కోసం కూడా ఎంతోమంది, మనం ఒక పార్టీని ఇంకొక పార్టీని విమర్శించే అవసరం లేదు, ఎంతోమంది ఎన్నో రకాలుగా ధర్నాలని కథలు ఎన్నో పడ్డారు. ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలంతా ఆ రోడ్డు మీద పోయి ఎంతో ఇవాళ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని
బ్రహ్మాండంగా ఆశీర్వదించడానికి నెంబర్ వన్ ముందున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. సార్, మీరు ఇన్ని చెప్తూ ఉన్నారు. సరే, పాండురంగారెడ్డి వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయనప్పటికీ 2-3 రోజులుగా సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ను గమనించాను. మీ అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి టాయిలెట్ల పేరుతో ఒక 2-3 బస్సులను తెప్పించారు. ఆ బస్సులు ఆ పక్కన పెట్టేశారు, అవి మూలబడినాయి. పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాలంటే రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే నా అభివృద్ధి అని వాళ్ళు అడుగుతున్నారు. ఏంటి ఆ బస్సులు పక్కన పడిపోవటమేనా ఏం చెప్తారు? బస్సు పక్కన పడిపోయింది అని ఎవరో చెప్తా ఉన్నారు. అదే కదా నేను ఇప్పటిదాకా చెప్పింది. ఎందుకంటే కొంతమంది పొద్దుపోక పని లేక పోనీ నన్ను విమర్శించాలంటే లాస్ట్కు టాయిలెట్ దొరికింది. మీరు అర్థం చేసుకోవాలి. అంటే సబ్జెక్టు కూడా లేదు. పాండురంగారెడ్డిని విమర్శించుదామంటే కూడా ఒక కనీసం సబ్జెక్టు కూడా దొరకక టాయిలెట్ను పట్టుకున్నారు. టాయిలెట్లు అన్ని రన్నింగ్లో ఉన్నాయి. బనకొం దగ్గర ఉన్నది, మీరు పోతు వెళ్ళండి గమనించండి. బస్సు రన్నింగ్ ఉన్నది, అమీన్పూర్లో రన్నింగ్ ఉన్నది, బీరంగూడెం శివాలయం టెంపుల్లో రన్నింగ్ ఉన్నది. అంటే సోషల్ మీడియాలో అంటే ఏదో రకంగా పాండురంగారెడ్డి అనే వ్యక్తిని ప్రజలల్లా ఒక పలుకుబడి ఉన్నది, ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలనే గతంలో అమీన్పూర్కు ఉన్నటువంటి పేరును ఇలా ఒక బ్రహ్మాండమైన ఒక మంచి పేరు తీసుకొచ్చిండు కాబట్టి ఏదోటి మాట్లాడాలి. మాట్లాడడానికి కనీసం ఇంకేం లేదు కాబట్టి టాయిలెట్ దిశ దగ్గర పోయిండు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా నేను చెప్పేది ఏముంటుంది. అందులో కౌన్సిలర్లు కూడా ఉన్నారు. సార్, ఈరోజు మేడారం జాతర ఎంత ఫేమస్సో అమీన్పూర్ మున్సిపాలిటీలో జరిగే ఈ జాతర కూడా అంత ఫేమస్ అనుకోవచ్చు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కౌన్సిలర్లు అందరూ యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. జనాలు ఎంతమంది వస్తున్నారు, ఏం చెప్తారండి? ఒకసారకల జాతర ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరపడం జరుగుతుంది. ప్రత్యేకంగా చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి దీని విషయంలో. ఎందుకంటే అమీన్పూర్లో సమ్మక్క సారక దేవాలయం ఏర్పడడానికి ముఖ్య కారణము మన చైర్మన్ పాండురంగారెడ్డి గారు. గతంలో ఇక్కడ గుడి ప్రతిష్ఠించేటప్పుడు సమ్మక్క సారాన్ని కూర్చుని పెట్టేటప్పుడు కొందరు పెద్ద మనుషులు అనుకోండి, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళు ఈ గుడే వద్దు, ఇక్కడ ఈ గుడే ఉండొద్దు, ఇక్కడ ఈ స్థలం కబ్జా చేస్తారని నానా రకరకాల పుకార్లు చేయడం జరిగింది. ఆ టైంలో పాండురంగారెడ్డి ముందుకోండి, అప్పుడు ఇంకా పదవి లేకున్నా వ్యక్తిగతంగా అయినా ఈ ఊరికి ఎన్నడో రోజు మన మంచి జాతర ఉంటుంది, మంచి అమ్మవార్ల ఆశీర్వాదం ఊరికి ఉండాలనే ఉద్దేశంతో ఈ గుడి ఇక్కడ ప్రతిష్ట కావడానికి సమ్మక్క సారాలుగా ప్రత్యేకంగా చైర్మన్ గారిది బాధ్యత. ఆయన్నే ఇక్కడ స్పెషల్గా పెట్టించింది. అదే ఆమె మీద ఉన్న ఆదరణతో, ఆమె ఆశీర్వాదంతో ఆయన ఇలా ఈ స్థాయికి ఎదగడము, మళ్ళీ ఆయనతో పాటు మేమందరం కౌన్సిలర్ గట్ట ఎదగడము నిజంగా ఆమె ఆశీర్వాదమే. ఇక్కడున్న సమ్మక్క సారకులు, ఇక్కడున్న గ్రామ మున్సిపాలిటీలో ఉన్న ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, రాజకీయ నాయకులకు అందరికీ ఆమె ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నాము. అట్లాగే ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి చైర్మన్ గారి గిట్ట చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడతా ఉంటాడు. ఆయన అంటే ఆయన పదవులు లేనప్పుడు గిట్ట చేపట్టేది ఇంతకుముందు గిట్ట. అంటే ఆ గుడి మీద, ఆ అమ్మవార్ల మీద ఒక ప్రత్యేకమైన ఆయనకు ఒక ఆ నమ్మకం. అమ్మవార్లు అంటే ఆయనకు ఒక పెద్ద అంత ఇదన్నట్టు, అంటే చాలా ఆమె పవర్ అంత ఆమెకున్నది, అట్లా మంచి మంచి తెలంగాణ దేవతలు అనే ఉద్దేశంతో. దాంతోపాటు ఇంకా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు లీడర్లకు పనికి మాలిన మాటలు మాట్లాడుతారు, లాస్ట్ టాయిలెట్లు మాట్లాడతారు, బాత్రూమ్ మాట్లాడతారు. అంటే డెవలప్మెంట్ ఏమనేది పబ్లిక్ తెలుసు, మీ మీడియా మిత్రులు అందరూ తెలిసి ఇవ్వాలి. కొన్ని కోట్ల రూపాయల వరకు ఉన్నాయి అవుట్లెట్ విషయంలో కానీ, రోడ్స్ కానీ, తర్వాత నీకు డ్రైనేజ్ కానీ, మళ్ళీ ఎన్ని స్కీమ్లు అండి, ఒక్కటే రెండా చెప్పండి. చెప్పుకోవడానికి ఏంది 100 ఉన్నాయి, ఇప్పుడు 100 చెప్పుకోవచ్చు. ఇంకా వాటర్ విషయంలో ఇదే పక్కన ఉన్న లింగమయ్య కాలనీలో మీరు కావాలంటే మీరు కూడా తెలుసుకోండి. గతంలో మా పాలక మండలి అన్నప్పుడు చైర్మన్ గారు లేనప్పుడు 14 రోజులకు ఒక్కసారి వాటర్ వచ్చేది టైలర్ కాలనీ, లింగమయ్య కాలనీ గతంలో. ఇవాళ డే బై డే 1 అవర్ పుష్కలంగా వాటర్, వాటర్ విషయంలో ఎవరు మళ్ళీ పేరు పెట్టకుండా సరిపోయినంత వాటర్. అట్లా రోడ్లు, డ్రైన్లు, అవుట్లైట్లు, ఇక్కడ అమీన్పూర్ నుండి మన ఇసుకబావిలో వాగులో కలిసిన పెద్ద డ్రైన్ తీసుకోండి, పెద్ద పెద్ద. ఇప్పుడు స్టేడియంకు ఇప్పుడు చెప్పినట్టు ఇంతకుముందు మా చైర్మన్ గారు, ఇప్పుడు స్టేడియం గురించి ఒక 5 ఎకరాలు, అట్లాగే స్కూల్ గురించి తీసుకున్నాడు పెద్ద. అంటే ఎప్పుడైనా స్థిరంగా పడి ఉండాలి, పెద్దన్న ఎవరైనా మాట్లాడుకున్నారా ఇలా పాలక మండలి ఏం జరిగిందని, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు యాక్టివ్గా. ఆయనతో పాటు మేము కౌన్సిలర్ అందరం గట్ట ఆయనకు సపోర్ట్గా ఉన్నాము. ఆయన చేసిన దాంట్లో మా గిట్ట ఎంత సాయం అయితే మేము కూడా ఆయన తోడుపాటుగా ఉండి ఆయన సహకరిస్తూ ఖచ్చితంగా ఇంకా దాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మంచి అభివృద్ధి చెందాలని గిట్ట మేము గిట్ట కోరుకుంటున్నాము. ఆయన ఏ రోజైనా దేనికైనా మేము ఏ రాత్రి అయినా పగలైనా అభివృద్ధి విషయంలో మేము ఆయన వెనుకనే ఉంటాం. తప్పకుండా ఆయన ఇంకా ముందుకు నడుపుతాం. తప్పకుండా అమీన్పూర్లో ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా ఖచ్చితంగా చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. సాధారణంగా ములుగు జిల్లాలో మేడారం జాతర మనం చూస్తూ ఉంటాం. అంతే విశిష్టత కలిగిన మరొక జాతర సమ్మక్క సారలమ్మ జాతర సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ వేదికగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరింత అద్భుతంగా ఈ జాతరను నిర్వహిస్తామని చెప్పి మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.